ఒక్క ఛాన్స్ నాకిస్తే ఎండి తెరను చుంచేస్తా, ఒక్క బ్రేక్ నాకొస్తే షేక్ చేసి చూపిస్తా, ఆడికంటే ఆడికొస్తా, లేట్ నైట్ వెయిట్ చేస్తా, ఆడికైనా న్యూడికైనా సైన్ నేను చేసేస్తా. ఆల్బమ్ చేసుకో, ఆడిషన్లు పెట్టుకో, అడ్వాన్స్ ఇచ్చుకొని అగ్రిమెంట్ చేసుకో, సీట్లు తీసుకో. ఒక్క ఛాన్స్ హే, ఒక్క ఛాన్స్ హా, ఒక్క ఛాన్స్ నాకిస్తే ఎండి తెరను చించేస్తా, ఒక్క బ్రేక్ నాకొస్తే షేక్ చేసి చూపిస్తా. చెప్పింది చెప్పింది నీలాంటిది చెప్పింది, మాట నమ్మి ఛాన్స్ ఇస్తే నెత్తి నెక్కి కూర్చుంది, సక్కనైన యాసమిద్ద సుక్కలెన్నో చూపింది, పక్కదాన్ని పొగిడితే బుంగ మూతి పెట్టింది, ఎవరికేమి రాదంటూ ఎగతాళి చేసింది, ఎవరికేమి రాదంటూ ఎగతాళి చేసింది, షాట్లోకి తానొస్తే తెల్ల ముఖం చేసింది. చెప్పింది చెప్పింది నీలాంటిది చెప్పింది, చెప్పింది చెప్పింది నీలాంటిది చెప్పింది. నువ్వే నాకు రాముడు, ఫీల్డ్ లో ఉన్న దేవుడు, తోడు ఉండే కృష్ణుడు అయితే నీ గోపిక నేనవుతా, రియల్ లైఫ్ నాకిస్తే రియల్ లైఫ్ నీకిస్తా, నీ అండ నాకుంటే వెనుతిరిగి చూడని. చెప్పింది చెప్పింది నీలాంటిది చెప్పింది, ఫస్ట్ ఛాన్స్ నేనిస్తే నువ్వే నా దేవుడంది, ఎన్ని ఛాన్సులు వచ్చినా నిన్ను నేను మరువనంది, కట్టేస్తే ఏముంది దేవుణ్ణే మార్చింది, ఆ చోట ఈ చోట నన్నే తక్కువ చేసి, ఆ చోట ఈ చోట నన్నే తక్కువ చేసి. ప్రొడ్యూసర్ చెయ్యట్టి నాకేమో హ్యాండ్ ఇచ్చి రివర్స్ గేర్ వేసి నాకే ఆఫర్ ఇచ్చింది. చెప్పింది చెప్పింది నీలాంటిది చెప్పింది, చెప్పింది చెప్పింది నీలాంటిది చెప్పింది. వన్ ఫైన్ డే దట్ వాజ్ 2010, మా గురువు గారు ఒక అమ్మాయిని చూశారు. జూనియర్ ఆర్టిస్ట్? అసలు ఆర్టిస్టే కాదు, అంతే ఆమె అందానికి ఫిదా అయ్యారు, నైట్ కి నైటే హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. 16 రోజులు షెడ్యూల్ పెట్టారు, ఫస్ట్ డే నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే ఓకే, బట్ 4th డే సడన్ గా ఆమెకి తలపోటు వచ్చింది. అంతే కాస్ట్యూమర్ కంగారు పడ్డాడు, మేకప్ మ్యాన్ మందులు ఇచ్చాడు, ప్రొడక్షన్ వాడు గ్లాస్ బాల్ ఇచ్చాడు, ఇంటికి వెళ్తానంటే కెమెరామెన్ కార్ ఇచ్చాడు, అవసరానికి ప్రొడ్యూసర్ చెక్ ఇచ్చాడు. మా యూనిట్ అందరికి చెవులో పువ్వులు పెట్టి ఫ్లవర్స్ డే అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చింది. ఎలా ఆ తలపోటు బామ్మకి రెస్ట్ ఇవ్వాలని మా డైరెక్టర్ షెడ్యూల్ ని 1 వీక్ పోస్ట్ పోన్ చేశాడా, షెడ్యూల్ గ్యాప్ వచ్చిందని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఢిల్లీ రాజు గారి సినిమాకి వెళ్తే అక్కడ రాణి గారి వెనక ఎసరకర ఇసురుతూ దాసీలా కనిపించింది ఆ హీరోయిన్ బామ్మ. ఆ రెండో ఆఫర్కే మొదటి ఆఫర్ ని పక్కన తోసేసి స్టేటస్ మార్చి దిగజారిన ఆ బామ్మ తలపోటు కథ తెలిసి మా డైరెక్టర్ కి రక్తపోటు పెరిగి గుండుపోటు వచ్చి చచ్చినంత పనయింది. అయ్యే బాబోయ్, అట్టాంటి ఇట్టాంటి ఆడడాన్ని కాను నేను, అబద్ధాలు అసలే ఆడేదాన్ని కాను నేను, 16 నిండకుండా ప్యాసింజర్ ఎక్కాను, సినిమాల మోజతో పారిపోయి వచ్చాను, ఛాన్స్ అంటే కమిట్మెంట్, లేదంటే లేదంటే గెట్ అవుట్, నీతిగా బతుకుతుంటే లేనిపోని నిందలు, వెనుతిరిగి వెళ్ళలేక పస్తులున్న బతుకులు, వెనుతిరిగి వెళ్ళలేక పస్తులున్న బతుకులు. ఒట్టేసి ధైర్యంగా చెప్పండి, మీ మనసు విప్పండి అయ్యా. చెప్పింది చెప్పింది ఎంత బాగా చెప్పింది, అసలు విషయం ఏంటంటే మీ కాటే నెలికుంది, అక్కడకు రాని చోట అబద్ధం ఎందుకు ఆడాలి, ఆ చిన్ని అబద్ధాలు నిందలుగా మారేను, రావణుడు ఉన్న కాలంలో రాముడు ఉన్నాడు, కౌరవులు పుట్టినప్పుడే పాండవులు పుట్టారు,
చికటంట పోకుండా వెలుతురుకై వెతకాలి, తప్పులు తిద్దుకుంటూ కలిసి మెలిసిపోవాలి. చెప్పాడు చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు. మనసు అని మాటను ధైర్యముగా చెప్పాడు.